చెప్పుకోవడమే అంటే ఇంకోరి మీద విమర్శని కాదు కానీ ఒకరికొకరు భావాలు చెప్పుకొని కళాకారులుగా ఇవాళ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. నా సజెషన్ ఏంటంటే ఇప్పటికైనా పెద్దలు ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని ఎవ్వరితో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం వస్తుంది. ఇది ఖచ్చితంగా అవసరం. ఈ సాంస్కృతిక ఉద్యమం వైపు 4.5 కోట్ల మంది ప్రజలు చూడాలి. అట్లా చూడలేక తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న పెద్దలందరూ తయారు చేయాలి. అట్లా తయారు చేస్తే కళాకారులందరూ మేంబడి నడవడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సిద్ధంగా మనమంతా ముందుకు పోవాలి. అట్లా ముందుకు పోయినాడే ఈ రాజకీయ నాయకులకు మన పాత్ర ఏందో మన అవసరం ఏందో తెలుస్తుంది. నేను అనేకమైన ఇబ్బందులు పడ్డా. ఉనపర్తి సభలో గద్దరంతో పాటు ఆడి బయటికి పోయినా గద్దరం వెళ్ళిపోయాడు. పైసలు పొలాలను ఇస్తారా అని ఇప్పిస్తామన్నాడు. మాకు పైసలు వెళ్ళి ఇవ్వలేదు. గద్దరన్న ఫోన్ చేసిండు రాలేదు. మా పాన్నే పండుకున్నాం. ఇక మా దోస్తు ఒక ఆయన పట్టుకొని మళ్ళీ మార్నింగ్ పైసలు తీసుకొని వచ్చినాం. ఇగో ఇలా అనేక అనేక ఇబ్బందులు పడుతూ ఇవాళ తెలంగాణ ప్రజాఫ్రంట్గా మేము మామ్నాథ్ జిల్లాలో పనిచేస్తున్నాం. ఎండిపోయే జిల్లా మాది, ఏరు దాటే పల్లె మాది. ఎండిపోయే జిల్లా మాది, ఏరు దాటే పల్లె మాది. చుట్టుమిల్ల నడుమ ఉండి నుటి సుక్క ఎరగా నోలం. ఎండిపోయే జిల్లా మాది, ఏరు దాటే పల్లె మాది. తుంగభద్ర జిల్లను దాటి తూలుకుంటా వారుతున్నది. జోగులంబత జోలద చెప్పి సోమశిలను చేరుకోని. నల్లమల్ల కొండల కింద నల్లమల్ల కొండల కింద జడివాలై కురిసినాది. ఎండిపోయే నేలకెన్నడు నీటి సుక్క రాలేదు. ఎండిపోయే జిల్లా మాది, ఏరు దాటే పల్లెలు మావి. ఇట్లా ఏరు దాటిపోతున్న పల్లె ఉన్నది, ఏరు దాటిపోతున్న ఊరున్నది, ఏరు దాటిపోతున్న మనిషి ఉన్నాడు, ఏరు దాటిపోతున్న జంతువు ఉన్నది, ఏరు దాటిపోతున్న పశు ఉన్నది, ఏరు దాటిపోతున్న పాడు ఉన్నది, ఏరు దాటిపోతున్న అవ్వ ఉన్నది. పోయిన వారు పోయినట్టే కనపడకుండా ఆ ఏరుతోనే మాయమైపోతున్నారు. నీళ్లు మాత్రం పారుతూనే ఉన్నాయి, ఏరు మాత్రం పోతూనే ఉన్నది. కానీ పోయిన పశువులు, పోయిన పక్షులు, పోయిన మనుషులు, పోయిన ఆవులు మొత్తం మా కంటికి కనపడకుండా పోతున్నాయి. అది పోవడానికి కారణం, అవి కనపడకుండా అంతరించిపోవడానికి కారణం సీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడీ ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నది. ఇగో ఇంత దోపిడిని ప్రశ్నించే పాట ఇవాళ పదునయ్యింది. ఇగో ఇంత దోపిడిని ప్రజలకు చైతన్యపరిచే పాట పదునయ్యింది. రాజకీయ నాయకులు మాట్లాడతారు మాట్లాడతారు, ఎవడినాడు ఏం చెప్పాలో తెలియని వాళ్లకు మస్తు చెప్తుంటారు. ఓ ఇది ఇంత అయింది, వాడు ఇద్దరు పోయిండు, వాళ్ళు లాభం పట్టాలి, ఇవి నచ్చేయాలంటారు. కానీ ఎవడు మాట్లాడి తినరు. చివరికి మళ్ళీ పాటగానే పిలుచుర్రా, మాట్లాడిపీర్రా, పాడిపీరంటారు. ఆ శక్తి పాటకున్నది. గద్దరన్న పాడకున్నా కానీ వేదిక మీద కూర్చుంటే వందల మంది గద్దరన్న చూసుకుంటా వేదిక మీద కూర్చున్నారు. గద్దరన్న బయటికి వెళ్తే వేదిక మొత్తం కాలైపోతున్న భయం కొంతమందికి ఉన్నది. ఆ భయాన్ని మనం ఎల్లకాలం కల్పించాలి. ఇవాళ అందశ్రీ అన్న కావచ్చు నిప్పుల్ లాంటి పాట రాసిండు జయబోల తెలంగాణ సినిమాల. ఇవాళ గోటంకన్న కావచ్చు ఇవాళ గోటంకన్న ఇతరం వెళ్ళిపోతే భూమి బద్దలు అవుతుందనే పాట రాసిండు. ఎంత గొప్ప సాహిత్యం ఉన్నది అందులో. ఆ పాట ఒక్కటి చాలు తెలంగాణ ఆంధ్రునికి ఎంత తేడా ఉన్నది చెప్తుంది. ఇగో అంత గొప్ప సాహిత్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంత గొప్ప కళాకారులు ఇవాళ మనం ఇక కూర్చున్న వాళ్ళే కాదు, వందల మంది వేల మంది కళాకారులు తెలంగాణ పల్లెల్లో పాడుతున్నారు, తెలంగాణ పల్లెల్లో మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కడో మీటింగ్ జరిగితే గోపాల్ వేయాల్సిన అవసరం లేదు. గోపాల్ లాంటి వాళ్ళు 100 మంది తెలంగాణ కళాకారులు ఆడ పాడుతున్నారు, ఆడుతున్నారు. ఆ ఘనతంతా తెలంగాణ ఉద్యమంలో పాట పాత్ర పోషించింది కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో పాట అంత ఉద్యమాన్ని మోసపోయింది కాబట్టి ఇవాళ పాట బతుకున్నది. ఆ బతికించుకోవాల్సిన బాధ్యత, బతికించుకోవాల్సిన అవసరం మనందరికి ఉన్నది కాబట్టి మరొక్కసారి మీకు అందరికీ మరీ మరీ వేదకుమార్ సార్ గారికి ఇక్కడ వచ్చిన మీకు అందరికీ ఇంతసేపు ఓపికతో కూర్చుంటే నేను చర్చ అంటే ఇంతకుముందు 2-3 సార్లు వచ్చిన ఆ చర్చలకైనా ఉండేది. కానీ నేను పాట పైన చర్చ అన్నప్పుడు అనుకున్నా ఇక ఉంటుంది సంవత్సరం లెక్కేయాలి. ఇక అంగడి భావన లెక్కనే ఉంటుంది. అంగడాలు అంగట్ల అల్లం అల్లం అంటాడు అల్లం అంటాడు, బెల్లం అంటాడు బెల్లం అంటాడు, మసాలా అంటాడు మసాలా అంటాడు, కూర అంటాడు కూర అంటాడు. అంటే అంగడి లెల్లు ఉంటాయి అన్నట్టు. ఇవాళ పాట పాత్ర కొడుక ఇంతమంది కళాకారులు కూర్చుంటే
పాట ఎట్లా చెప్పిండు, పాట ఎట్లా పోతుందో చెప్పిండు, పాట ఎవరి కొరకు వాడాలో చెప్పిండు, పాట ఎందు కొరకు వచ్చిందో చెప్పిండు. ఇవలన్నీ కలబోసుకున్న ఒక వేదిక ఇవల నాకు కనిపట్టది. ఈ కలబోసుకున్న వేదికను నాకు నాలుగు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ వేద కుమార్ గారికి మరి మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి తల వంచి వందనాలు తెలుపుతూ, పుట్టిందిరా పేరు పుట్టిందిరా తెలంగాణ కొరకు సాగిపోతుందిరా, పుట్టిందిరా పేరు పుట్టింది తెలంగాణ కొరకు సాగిపోతుందిరా, సమ్మక్క సారక్క ఎత్తిన కత్తి సాకలి ఐలమ్మ నడిపిన పోరు, సాకలి ఐలమ్మ నడిపిన పోరు, సాకలి ఐలమ్మ నడిపిన ఆ బందకి కొమరయ్య బాట పట్టిండు, బంధనాలు దంపగలిపోతుండు, బంధనాలు దంపగలిపోతుండు, బంధనాలు దంపగలిపో నాటి నైజాము నిద్ర మీద గడ్డర నేటి ఆంధ్రం నీ ధర్మమవుతుండు, నేటి ఆంధ్రం నీ ధర్మమవుతుండు, నేటి ఆంధ్రం నీ ధర్మమవు ముక్కలైన పాట మూటగట్టుకొని పల్లె పల్లెల్లోన పాడబోతున్నా, పుట్టిందిరా పోరు పుట్టింది తెలంగాణ కొరకు సాగిపోతుంది, తెలంగాణ కొరకు సాగిపోతుంది, తెలంగాణ కొరకు సాగిపోతుందిరా. అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. గోపాల్, పాటను పెనవేసుకొని నడిచిన నీ పాట అద్భుతము, నీ మాట అద్భుతం. మీరన్నట్టు ప్రతి విషయాలలో అనేక అవరోధాలు, ఎత్తులు పల్లాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ లెక్కేసుకుంటూ కూర్చుంటే అసలుది కనుమరుగే ప్రమాదం ఉన్నది. కలిసి నడిచి కార్యోన్ముఖులము కాపోవడం వల్ల ఇన్ని అవరోధాలకు తావవుతుంది. తప్పులన్నో వారు తండోపతండాలు ఊరుజనులకెళ్ళ నడుతాం. ఇవన్నీ పక్కన అందరం కలిసి నడిచి తెలంగాణ ఉద్యమ నేపథ్యాలను ఒక ప్రపంచవ్యాప్తం చేసిన పాటను, ఆ పాట నడిపించిన తెలంగాణ ఉద్యమ బాటను ఒళ్ళంత పూసుకొని అందరము ఒక తాటన నడిచి ఉద్యమాన్ని జయప్రదం చేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. అమ్మా నన్ను పట్టు క్షమించాలి నువ్వు, ఎందుకంటే నిన్నే ముందు మాట్లాడేయాలనుకున్నాను, సందర్భోచితం అడిట్ అవుతుంది. నన్ను మనస్పూర్వకంగా క్షమించి నువ్వు మాట్లాడు.